మెఘాలయ ఏం చెప్పినాడు, నీకు అసలు ఓనమాలు రావు అన్నది సుస్పష్టం సనాతన ధర్మాన్ని గురించి. నువ్వు ఏ పుస్తకము చదువుకోలేదు, నువ్వు ఆ త్రివిక్రమ రాయించినటువంటివో లేకపోతే అలాంటి వాళ్ళు ఏదైనా ఇచ్చినటువంటివి తీసుకొని మొత్తం అంతా చదువుకుంటా కూర్చున్నావు. నేను ఇప్పటి వరకు ఒక నేను రాసుకొని వచ్చిందకి ఒక కాగితం కూడా ఎత్తల చదువుకో, నేను రాసుకున్నట్టు ఇవన్నీ కూడా. ఒక పుస్తకం చదవల సనాతన ధర్మాన్ని గురించి ఏమి తెలియదు. ఒక యోగి ఆత్మకథలో ఈ రకంగా ఉంది, పాములను గురించి, పాముల బుసలు కొట్టేటువంటి విషయం యోగి ఆత్మకథలో చదివితే తప్ప అర్థం కాలేదా నీకు? నాకు అర్థం కాల. అంటే ఎంత అజ్ఞానపు అంధకార యుగములో పయనిస్తున్నాడో పవన్ కళ్యాణ స్వాముల వారు. ఈ స్వామి కాశ్మీరము నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని పరిరక్షణ బోర్డు ఉండాలట. ఇందులో అనేక మాకేమి అభ్యంతరం లేదు, నువ్వు చేస్తే అభ్యంతరం, పవన స్వామి చేస్తే అభ్యంతరం. ఇంతకుముందు నేను చెప్పినటువంటి చతుర ఆమ్నయ పీఠాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఇతర పీఠాధిపతులు, ఆచార్య పురుషులు, దివ్యులు, అనేక మంది పెద్దవాళ్ళు, పూజ్యనీయులైనటువంటి హైందవ సనాతన ధర్మానికి కట్టుబడి అనేక వేల వందల కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ మహానుభావులు చెబితే అది అనుసరించదగ్గది. పచ్చి రాజకీయ నాయకుడివై అధికారం కోసమని అరులు చాచేటువంటి వ్యక్తివై రోజు నిరంతరము అబద్ధాలు చెప్పటమే తప్ప ఒక్క నిజం కూడా చెప్పనటువంటి సత్యసంధుడవై అబద్ధమన్నది తప్ప నిజానికి శత్రువైనటువంటి పవనస్వామి పీఠం ఈ రకంగా మాట్లాడితే సనాతన ధర్మ ఆచరికులమైనటువంటి మాకందరికీ కూడా అభ్యంతరం ఉంది. నీలాంటి వాడు సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగిస్తే పాత సామెతలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. సనాతన ధర్మ పరిరక్షణకు మీలాంటి వాళ్ళు భూతాలు పట్టినట్టున్నారే తప్ప పరిరక్షణకు నడుం బిగించినటువంటి వాళ్ళు కాదు. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసినటువంటి ఏ ఆరోపణకైనా నిరూపించుకోవటానికి సిద్ధం. మీ రాజకీయ దుగ్ధతో, రాజకీయ లాలసతో, రాజకీయంగా ఎదుగుదల అవ్వటానికి కాషాయం ముసుగు వేసుకొని మీ అన్నలకు అనుంగు తమ్ముడుగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తూ వారికి కూడా ఈ రోజున ఆంగ్లంలోనూ, హిందీలోనూ, తమిళ్లోనూ కూడా మీరు పంపించినటువంటి సందేశాలు అర్థం చేసుకోనంత అమాయకులు ఎవ్వరూ కూడా ఇక్కడ లేరని, మీ అజెండా రాజకీయ అధికారం తప్ప మరొకటి కాదని, మీరు తప్ప ఈ దేశంలో 140 కోట్ల మంది హిందువులందరూ కూడా హైందవ సంస్కృతి పరిరక్షణకు అవ్వాలనే ఉన్నారు, మీరు వాళ్లకు మోసం చేయటానికి ఈ కొత్త రూపంలో ఈ 13వ ఆళ్వార్ రూపంలో మీరు రూపుదాల్చితే మీలాంటి వాళ్ళని ఎండగట్టడానికి మాలాంటి వాళ్ళం ఎప్పుడు కూడా నినదిస్తూనే ఉంటాం, ఎదిరిస్తూనే ఉంటాం. మీరే అన్నారు రోడ్లో పోతూ ఉంటాం, ఎదిరిస్తాం ఎదిరిస్తామని. పవన్ కళ్యాణ్, నువ్వొక్కడివే కాదు ఎదిరించేది, అలజడి మా జీవితం, మా ఆందోళన, మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం, ఎక్కడైనా నిలువరిస్తాం, అడ్డగిస్తాం, నీలాంటి సూడో స్పిరిచువలిస్ట్ని ఆపుతాం,
నిలువరిస్తాం, ఎదిరిస్తాం. మా మీద చేసినటువంటి ఆరోపణలకు స్వాతి ముత్యాలుగా బయటికి వస్తామని తెలియజేస్తున్నాం.